ఈ శ్రీరామ్ నవమి రోజున ఈరోజు చేసుకునేటువంటి రెసిపీ ఏంటంటే పాకం గారెలు. పాకం గారెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. గ్రైండ్ చేసుకున్న మినపప్పు, ఉప్పు, నూనె, బెల్లం, మిరియాల పొడి. మామూలుగా మనం పానకం చేసుకోవటానికి బెల్లము, తర్వాత మిరియాల పొడి, ఉప్పు ఇవి ఉపయోగించుతూ ఉంటాం కదా, అవే ఇంగ్రీడియంట్స్. ప్లస్ ఇప్పుడు ఏంటంటే మనము మినపప్పుని నానబెట్టుకుని ఒక 2 to 3 hours నానబెట్టుకుని దాన్ని మనము చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. అయితే నేను ఇక్కడ యూజ్ చేసినటువంటి మినపప్పు ఏంటంటే పొట్టు, అంటే హోల్ గ్రెయిన్ కాకుండా బద్దల్లాగా ఉంటాయన్నమాట, పొట్టుతో ఉన్నటువంటి మినపప్పు యూజ్ చేశాను. అది నానబెట్టుకున్న తర్వాత మ్యాక్సిమం పొట్టు రిమూవ్ చేసేసి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఆ పొట్టు ఉండటం వల్ల ఏంటంటే మనకి బి వైటమిన్స్ అనేవి చక్కగా సేవ్ అవుతూ ఉంటాయి అన్నమాట, అందుకోసమని అది యూజ్ చేశాను. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని ఫస్ట్ మనం ఏంటంటే ఈ పాకం అనేది రెడీ చేసుకుందాము. గారెలకి పాకం కావాలి కదా, సో పాకం రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ బెల్లం, తర్వాత కొంచెమంత వాటర్, తర్వాత మిరియాల పొడి. మిరియాల పొడి యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఆ బెల్లంకి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఆ ఫ్లేవర్ ఏం చేస్తుందంటే ఒక సైడ్ నుంచి మనకి బెల్లం స్వీట్నెస్ ఉంటుంది, ఇంకో పక్క నుంచి కొంచెం మిరియాల పొడి ఘాటు కనిపిస్తూ ఉంటుంది. మిరియాల పొడి కాకపోతే కొంచెం సొంటి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట, రెండు డిఫరెంట్ ఫ్లేవర్స్ కాబట్టి. అయితే పూర్తి తీపిగా ఉన్నట్టు కాకుండా ఆ తీపిని కొంచెం కట్ చేస్తుంది కాబట్టి కొంచెం మిరియాలు కానీ లేకుంటే సొంటి పొడి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిరియాల పొడి యాడ్ చేశాను. సో జనరల్గా ఏంటంటే మనము శ్రీరామనవమి రోజున పానకం అనేది చేస్తూ ఉంటాం కదా, ఆ బెల్లంలో కొంచెం అంత పెప్పర్ యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇదంతా ఏంటంటే మనకి సీజన్ చేంజ్ అయినప్పుడు ఒక ప్రొటెక్షన్ లాగా పనికొస్తూ ఉంటుంది. సో అదే ఇప్పుడు మనం ఇంకోటి ఏం చేస్తున్నామంటే కొంచెం ప్రోటీన్ యాడ్ చేస్తున్నాం. ప్రోటీన్ అంటే గారెలు యాడ్ చేసేటప్పటికి గారెల్లో మనకి ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ మంచిగా చక్కగా హై ప్రోటీన్ ఉంటుంది, ది సేమ్ టైం ఎనర్జీ కూడా ఇస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ బెల్లం చక్కగా కరిగిపోయి కొంచెం పాకంలాగా మనము వస్తే సరిపోతుంది. దీనికి స్పెషల్ పాకం అంటూ ఏం అవసరం లేదు, బెల్లం కరిగిపోతే సరిపోతుంది అన్నమాట. కొంచెం బాయిల్ అయిపోతే పక్కన పెట్టేసుకుని మనము నెక్స్ట్ గారెలు రెడీ చేసుకుందాం. సో గారెలు చేసిన వెంటనే ఇందులో వేస్తాం కాబట్టి ఫస్ట్ పాకాన్ని రెడీ చేసేసుకుంటున్నాను. సో దీన్ని పక్కన పెట్టుకుని పాన్ పెట్టేసుకుని ఇందులో ఆయిల్ యాడ్ చేసేసి, సో నూనె వేసేసుకున్నాం ప్యాన్లో, అది చక్కగా హీట్ అయిన తర్వాత గారెలు అందులో మనము వేసేసుకోవచ్చు. అయితే జనరల్గా మనం గారెలు ఏం చేస్తామంటే పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటాం, అల్లము అలాంటివన్నీ కూడా, కొత్తిమీర, కొన్నిసార్లు ఏంటంటే కరివేపాకు ఇలాంటివి కొన్ని యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవి స్వీట్ వర్షన్ కాబట్టి తీయగా ఉంటాయి కాబట్టి మనము అవన్నీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఓన్లీ ఏంటంటే కొంచెం అంత ఉప్పు, ఈ పిండికి సరిపడ్డ ఉప్పు యాడ్ చేసేసుకొని మనం గారెలు చేసేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తున్నాను, దీనికి సరిపడ్డ ఉప్పు. సో గారెలు చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిండి ఎలాగా ఉంది అంటే, చాలాసార్లు ఏమవుతుందంటే గారెలు చేసినప్పుడు ఆయిల్ చాలా పీల్చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలి అని అంటే మనము పిండిని చాలా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. అంటే ఈ విధంగా ఇలా ముద్దలా పడుతుంది కదా, జస్ట్ ఇట్లా ముద్దలా పడేటట్టుగా మనము పిండిని రుబ్బుకుంటే కనుక, ఆ విధంగా గ్రైండ్ చేసుకుంటే కనుక గారెలు ఎక్కువ నూనె పీల్చుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. సో ఎక్కువ నానటము, ఎక్కువ వాటరీగా లూజ్గా ఉండటము ఈ రెండు కూడా గారెల పిండికి కరెక్ట్ కాదన్నమాట. జస్ట్ 2 to 3 hours, మ్యాక్సిమం 3 hours లోపల మనము దీన్ని గ్రైండ్ చేసేసుకుని చక్కగా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకుంటే కనుక చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. సో కలిపేసుకున్నాం కదా, సో ఇక్కడ ఆయిల్ చక్కగా హీట్ అయిపోయింది.
సో ఫస్ట్ కొంచెము మనం చెయ్యి ఇలా తడి చేసుకుని సో ఫస్ట్ గారు వేసేసాను. నెక్స్ట్ చక్కగా కుక్ అయిన తర్వాత పాకంలో వేసేసి ఒక 10 మినిట్స్ ఉండి చేయాలి పాకంలో వేసి. అప్పుడు అవి బెల్లము చక్కగా పీల్చుకొని తీయగా ఉంటాయి అన్నమాట. సో గారెలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము దీన్ని కుక్ చేసుకుని అప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పాకంలో యాడ్ చేసేసుకుందాం. సో శ్రీరామనవమి అంటే స్పెషల్ 9 డేస్ పండుగ. చాలా ఊళ్ళల్లో ఏంటంటే ఎస్పెషల్ మా చిన్నప్పుడు అయితే 9 డేస్ చేసేవారు. చక్కగా నాటకాలు, తర్వాత డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులని, నాటకాలని, తర్వాత పెద్ద పెద్ద కటౌట్స్, శ్రీరామనవమి కటౌట్స్కి పెద్ద పెద్ద రాముడు సీత కటౌట్స్ అవన్నీ కూడా చాలా గ్రాండ్గా చేసేవారు అన్నమాట. చాలా బాగుండేది. మేము హాలిడేస్కి వెళ్ళేవాళ్ళం ఊరికి. సో అక్కడ ఏంటంటే స్పెషల్గా మేము పానకం గురించి, వడపప్పు గురించి గుడికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అన్నమాట. సో అవి స్పెషల్లీ పిల్లలకి ముఖ్యంగా ఏంటంటే ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. పానకం అనేది ఎనర్జీ ఇస్తుంది. అలాగే అందులో వేసేటువంటి పెప్పర్ కానీ లేకుంటే సొంటి కానీ అది కూడా ఈ జలుబు దగ్గు వాటికి ప్రొటెక్షన్ ఇస్తుంది అన్నమాట. మ్యూకస్ పెరగకుండా చూస్తుంది. మ్యూకస్ ఉంటే కనుక అది కట్ చేస్తుంది అన్నమాట. అలాగే వడపప్పు ఏంటంటే ప్రోటీన్ సోర్స్. పిల్లలకి ఇది చాలా ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ అంటే ఎప్పుడు డైలీ మనము పెట్టం కాబట్టి అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లస్ ఈ రెండు ఎనర్జీ ఇవ్వటము అలాగే మనకి ప్రొటెక్షన్ ఇవ్వటము, ప్రోటీన్ అనేది కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి, ఎందుకంటే ఇమ్యూనిటీ పెంచుతుంది కాబట్టి. సో తప్పనిసరిగా మన ట్రెడిషనల్గా వచ్చేటువంటి కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో స్పెషల్లీ పండుగ టైంలో అవి పాటిస్తే ఒక సరదా ఉంటుంది, ఒక ట్రెడిషనల్ కల్చర్ అలవాటు అవుతుంది పిల్లలకి, అలాగే ఆరోగ్యం కూడా చేకూరుతుంది అన్నమాట. సో ఇవి చక్కగా బ్రౌన్ కలర్కి వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని పానకంలో యాడ్ చేసేస్తున్నాను. సో పాకంలో యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం మనము ఈ ఫోక్తో కొంచెం చిన్న చిన్న హోల్స్ చేస్తే కనుక ఈజీగా ఈ బెల్లం పాకము లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. జస్ట్ ఒక 10 మినిట్స్ దీన్ని ఇలాగే ఉంచేసేసి మనము సర్వ్ చేసుకుందాం. చక్కగా 10 మినిట్స్ అయినాయి. గారెలు కూడా చక్కగా నానిపోయి వీటిని సర్వ్ చేసుకుందాం. శ్రీరామనవమి స్పెషల్ పాకం గారికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. పాకం గారులకు కావాల్సిన పదార్థాలు గ్రైండ్ చేసుకున్న మినపప్పు, ఉప్పు, నూనె, బెల్లం, మిరియాల పొడి. తయారీ విధానము ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో బెల్లం, కొద్దిగా నీళ్లు, కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కరిగి పాకం వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడ్డ నూనె వేసి బాగా వేడైన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపిండి మిశ్రమంలో కొద్దిగా ఉప్పు కలుపుకొని మరుగుతున్న నూనెలో చిన్న చిన్న గారెల్లాగా వేసుకుని బాగా వేగిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న పాకం మిశ్రమంలో వేసి ఊరిన తర్వాత సర్వ్ చేసుకుంటే పాకం గారెలు రెడీ.